ఇవాళ జరిగింది మనకు లైస్ అవేర్నెస్ గురించి. ఈ లైస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. మనకు ఏపీ అండ్ తెలంగాణలో చూస్తే 1 in 3 హౌస్ హోల్డ్లో పిల్లలు అనేది ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఈ లైస్ మన ముట్టి కోమ్ తోటి రిమూవ్ చేస్తే ఆ లైస్ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఎందుకంటే దీంతో ఉట్టి మనకి ఏదైతే పెద్ద లైస్ ఉన్నాయో, అంటే అడల్ట్ లైస్ ఉన్నాయో, అవి బయటకు వస్తాయి. కానీ మనకు ఆ ఎగ్స్ లేకపోతే బేబీ లైస్ అనేవి బయటకు రాదు. సో టెంపరీగా మనకు లైస్ లేవని అనిపించినా అది రికరెంట్ ప్రాబ్లం అవుతుంది. దాంతో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. స్కూల్లో కాన్స్టెంట్గా స్క్రాచ్ చేయడము, అటెన్షన్ ఇవ్వకపోవడం, దాని మూలంగా స్కూల్ మిస్ కావడం, అండ్ కొన్నిసార్లు మేము ఇన్ఫెక్షన్ అయింది కూడా చూస్తాము. సో అందుకే ఈ లైస్ అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉట్టి అడల్ట్ లైస్ కాదు, అన్ని స్టేజెస్ ఆఫ్ లైస్ కిల్ అయితేనే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. పిల్లలు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, పక్క పక్కన కూర్చుని ఆడుకుంటారు, దే షేర్ దే హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి, కోమ్స్ కానివ్వండి, అవి షేర్ చేస్తూ ఉంటారు. సో పిల్లల్లో ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్ మనం ఈ లైస్ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తాము. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఇస్ కామన్ థింగ్స్ షేర్ చేసుకోకూడదు. అంటే మనకు హెయిర్ కోమ్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి, లేకపోతే హెయిర్ యాక్సెసరీస్ షేర్ చేసుకోకూడదు.